ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు శంకుస్థాపనలో పాల్గొన్నారు. విశాఖపట్నం వేదికగా జరిగిన భారీ బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి గారితో పాటు దేశ ప్రధాని నరేంద్ర మోదీకి సైతం పాల్గొన్నారు. అనంతరం విశాఖపట్నం పర్యటన ముగించుకుని దేశ ప్రధాని తిరుగు ప్రయాణానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. అయితే విశాఖపట్నంలో జరిగిన ఈ సభలో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు కీలకంగా కుండబద్దలు కొట్టుతూ తాను చెప్పారు. అందులో మొదటిది, కేంద్ర ప్రభుత్వంతో మా అనుబంధం రాజకీయాలకు అతీతమైందని, మాకు మరో ఎజెండా లేదు, రాదు, ఉండబోదు, మాకు ఎంతసేపు ప్రజల శ్రేయస్సే ముఖ్యమని జగన్మోహన్ రెడ్డి గారు ఈ పాయింట్ బలంగా చెప్పుకొచ్చారు. ఇక రెండవది, విభజనకు సంబంధించి 8 క్రితం జరిగిన అతిపెద్ద గాయం ఇంకా మానలేదని, పెద్దలు కేంద్రం నుంచి మీలాంటి పెద్దలు ఖచ్చితంగా మాపై బ్లెస్సింగ్ ఉంచాల్సిన అవసరం ఉందని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. మీరు మా రాష్ట్రానికి చేసే ప్రతి సహాయం, మా రాష్ట్రానికి ఇచ్చే ప్రతి సంస్థ, ప్రతి రూపాయి మా అభివృద్ధికి దోహదపడతాయి తప్ప ఎక్కడ రూపాయి వేస్ట్ కాబోలు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు. ఇక అలాగే విభజనకు సంబంధించిన హామీల్లో పోలవరం, రైల్వే జోన్, విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి ప్రత్యేక హోదా వరకు అన్ని హామీలు పూర్తి చేయాలి అని జగన్మోహన్ రెడ్డి గారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ ముందు మరోసారి తనదైన స్టైల్లో అడిగి తన రిక్వెస్ట్ను అయితే బయటపెట్టారు. ఇక ఇదే క్రమంలో నరేంద్ర మోదీ సైతం పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం దేశంలోనే ప్రముఖ నగరం అన్నారు. అక్కడ ఉడరేర్పు చరిత్రాత్మకమైందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రక్షణ, వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో విశాఖాది కీలక పాత్ర అని మోదీ భరోసా ఇచ్చారు. శనివారం ఏయూ గ్రౌండ్స్లో నిర్వహించిన ఈ భారీ బహిరంగ సభలో అశేష ప్రజానీకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మోదీ ఇద్దరు కూడా ప్రజలనుద్దేశించి ప్రసంగాలు ఇచ్చారు. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుర్తింపు ఉందన్నారు మోదీ. అన్ని రంగాల్లో తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారని, స్వభావరీత్యా స్నేహపూర్వకంగా ఉంటారు, ప్రతి రంగంలో మెరుగైన మార్పు కోసం తెలుగు ప్రజలు తపన పడతారు, అలాగే సాంకేతిక వైద్య రంగాల్లో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక గుర్తింపు లభించిందని మోదీ స్వయంగా అన్నారు. దీంతో అటు పక్కన జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మంత్రులు ప్రజానికం అంతా కూడా హర్షధ్వనం చేశారు. జై జగన్ అంటూ నినాదించారు. రాష్ట్ర వ్యాప్తంగా కోలిపోయింది ఎంతో అయినప్పటికీ ఏపీకి ముఖ్యమంత్రిగా 3 సంవత్సరాల 5 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన సంక్షేమం ఎంతో ప్రపంచవ్యాప్త గుర్తింపు లభిస్తుంది అని మోదీ చెప్పకనే చెప్పారు. ఇక విశాఖపట్నం మహానగరం అని చెప్పిన మోదీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయానికి ఆయన కూడా తెర వెనుక నుంచి జై కొట్టినట్టు తెలుస్తోంది. విశాఖపట్నం పరిపాలన రాజధానిగా చేస్తామో అని రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తుంటే ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయి. పొత్తులో ఉన్న జనసేన సైతం టీడీపీకి ఒత్తాసు పలుకుతూ వాళ్ళు చేస్తున్న గందరగోళం అన్నీ చూస్తున్నాం. అయితే తాజాగా మోదీ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారి వింటే గనక ఖచ్చితంగా మనకు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం అమలు అవుతుందని, ఎలాంటి ఆటంకాలు లేకుండా రూపకల్పన జరుగుతుందని కూడా అర్థమవుతుంది. దేశంలోనే కాదు ఏపీ ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు అన్నమాట 100% నిజమే. ఎటు చూసినా ఏపీకి సంబంధించిన వ్యక్తులు బారా బడా వ్యక్తుల నుంచి కింది స్థాయి వ్యక్తుల దాకా ఏపీలో మంచి గుర్తింపు ఉన్నవారే. ఏదేమైనా మోదీ ప్రసంగం అయితే ఇలా ముగిసింది. వీడియోని అసలు లైక్ కొట్టండి, తప్పకుండా షేర్ చేయండి.